గారు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు బెంగళూరులో ఉండేవాళ్ళు, బెంగళూరులోనే ఉండేవాళ్ళు. వై మీ నాన్నగారు మీరు హైదరాబాద్ వస్తే ఆయన ఇష్టపడలేదు, మీరు హైదరాబాద్ రావటాన్ని ఆయన కోరుకోలేదు. మీకు కావాల్సిన ద్రవ్యాన్ని మీకు కావాల్సిన అన్నీ అక్కడికి బెంగళూరులో చేర్చేవాడు ఆయన, మిమ్మల్ని అక్కడే ఉండమన్నారు. ఎందుకు సమాధానం చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఈ రోజున మా నాయకుడి గురించి ఇన్ని మాట్లాడారే, మిమ్మల్ని ఆ రోజున మీ నాన్నగారు బెంగళూరులోనే ఉండు, డోంట్ స్టెప్ ఇన్ టు హైదరాబాద్ అని ఎందుకన్నారు సార్? అంటే మీరు కాలు పెడితే హైదరాబాద్ అపవిత్రం అవుతుందని అన్నారా? లేకుంటే పవిత్రమైన మీ పాదం హైదరాబాద్లో పెడితే హైదరాబాద్లోనే పెద్ద మేలు జరుగుతుంది, ఆ మేలు జరగటం నాకు ఇష్టం లేదు, అందుకు రావద్దన్నారా? ఎందుకు రావద్దన్నారు? ఈ విషయం నేను చెప్పటం లేదండి, మీ పార్టీలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రోషే గారు చెప్పారు. ఒకసారి మీ ఇంటికి వెళ్తే మీ తల్లిగారు శ్రీమతి విజయమ్మ గారు ఆయన రెండు చేతులు పట్టుకొని కంటనీరు పెట్టుకున్నారట. ఈ తండ్రి కొడుకులు రోజు గొడవ గొడవగా ఉందండి, వీడిని రావద్దంటారు హైదరాబాద్కి, వీడ వస్తానంటాడు, వస్తే ఇక్కడ ఆయన పేరు పోద్దని ఆయన బాధపడుతున్నారు. ఏదన్నా సర్ది చెప్పండి సార్ అని కోరింది నిజం కాదా? నేనన్నమాట కదా సార్ అది రోషే గారు, ఆ వీడియో ఉంది నా దగ్గర. ఇఫ్ యు ఆస్క్ మీ సెండ్ దట్ వీడియో ఐ విల్ ఫార్వర్డ్ దట్. ఎందుకు చెప్పగలరా? అంటే మీరేమన్నా స్పాయిల్డ్ కిడ్డా? మీరేమన్నా తప్పుదారిలో నడుస్తున్నారని మీ నాన్నగారు ఏమన్నా భావించారా? ఎందుకు మిమ్మల్ని రావద్దన్నారు హైదరాబాద్? ఆ రోజుల్లోనే అలా ఉన్న మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మొసలివాడు అని ఎగతాళి చేయొచ్చా? మొసలు పులి కథ చంద్రబాబు గారిని ఉద్దేశించి చెబుతారా? మొసలి పులి కథ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెబుతారా? ఆ మొసలు పులి మీరే, 50 ఏళ్ళకే ముసలు అయిపోయారు మీరు. ఆ మొసలు పులి చేసే వేషాలని మీరు వేస్తారు, ఆ మొసలు పులి మీరే, మీకే ఆ కథ వర్తిస్తుందని చెబుతున్నాను నేను. కాదనగలరా? చంద్రబాబు గారు వర్తిస్తుంది, ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు. చంద్రబాబు గారు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తారు ఎవరిడే తెలుసా మీకు? మీరు 8:30కే కొట్టుకట్టేస్తారట, నిద్రపోతారట, మీరు తెలిసింది అదండి. పోనీ మీరు ఏమి అర్ధరాత్రి వరకు పనిచేసిన దాఖలాలు ఏమి లేవు, రాష్ట్రపతిలు ఎవరికి తెలియదు మీరు అంత కష్టపడి పనిచేస్తారని. మీరా వృద్ధులు? చంద్రబాబు నాయుడు గారా? వయసు కాదు కదా వృద్ధాప్యాన్ని చెప్పేది, మీ పనితీరు, మీ నడక, మీ వ్యవహార శైలి, మీ మాట, మీ డే టు డే వర్కింగ్ అవుట్, అది మీరు చేసేది. రోజుకు పనిచేస్తే ఎంత, 1-2 మీటింగులు పెడతారు, మీరు కొట్టుకట్టేసి పడుకుంటారు. మీరు ఆ వృద్ధులు? అర్ధరాత్రి వరకు పనిచేసే చంద్రబాబు నాయుడు గారా? మీకే మీ విఘ్నతకే వదిలేస్తున్నా వాడిని. ఇది నేను ప్రెస్ మీట్ కాదు, మీకు కొంచెం తెలియజేయాలని, ఎరికపరచాలని అసలు వ్యవహార శైలి. మీ వ్యవహార శైలి, మీ నడక, మీ నడత వల్ల మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచారో తెలుస్తుంది సార్. నేను ఈరోజు మాట్లాడుతున్నా మైక్ ముందు, నేను మాట్లాడి తీరు బట్టి ఎదుటి వాళ్ళు గ్రహిస్తారు, ఓహో రామయ్య గారికి కొంచెం భాషా జ్ఞానం ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పుంటారు అనుకుంటారు. వాళ్ళు చిన్నప్పుడు నేర్పుంటారని మా తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటారు. నేనేదన్నా చెడు ప్రవర్తన చేసి చెడ్డగా ఉండి ఏది ఇక్కడికి వచ్చి కూర్చొని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో బాగా తాగేసి ఫుల్గా గుట్కాలు గిట్కాలు కొట్టొచ్చి తుప్పుకుమని ఇక్కడ ఊసేది చేశారనుకో, చిచి ఎవడరా వీడు, తల్లిదండ్రులు వీడిని సరిగా పెంచలేదురా అనుకుంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా ఎవరు వృద్ధులు ఎవరు కాదు అనేది?
అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని అలా మాట్లాడటం కరెక్టా సార్ అని చెప్పి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ అబద్ధాలు. ఆ రోజు మీ నాన్నగారు చనిపోయినప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేయాలి కించపరచాలని కాదు సార్, జస్ట్ ఐ వాంటెడ్ టు ఎడ్యుకేట్ యూ. ఆ రోజున హెలికాప్టర్ క్రాష్లో మీ నాన్నగారు చనిపోయినారు, శరం ఇంకా ఇంటికి రాలేదు, మీ కంటిలో నీటి చుక్క లేదు, చేతిలో తెల్లగాయితం పెన్ ఉంది, వచ్చిన ఎమ్మెల్యేలందరితో సంతకాలు తీసుకుంటున్నారు. అది ఎంత బ్యాడ్ నేమ్ వచ్చింది మీకు తెలియదేమో కానీ వీడేం కొడుకురా బాబు అనుకున్నారు సార్. అప్పుడు ఆ రోజున అందరూ మీ నాన్నగారి శవాన్ని మూట కట్టుకు తీసుకొచ్చారు ఆ రోజున, పర్హాప్స్ మీకు గుర్తుందో లేదో. ఆ మూటలో వచ్చిన అవయవాలను కూడా చూడకుండా మీరు ముఖ్యమంత్రి కావటం కోసం సంతకాల సేకరణలో మీరు నిమగ్నమై దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మీ చర్యను తప్పుపట్టారు సార్ తెలుసా. అప్పుడు అనుకొని ఉంటారు పాపం తల్లిదండ్రులు సరిగా పెంచలేదు ఈ బిడ్డని. ఇతను పాపం సరైన పెంపకం లేదు, తల్లిదండ్రులు ఇతని పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అనుకున్నారు సార్ ఆ రోజున. తర్వాత అడుగడుగున మీ వ్యవహార శైలి నేను తప్పుబట్టే రీతిలోనే ఉన్నా సార్. మీ తల్లిగారు శ్రీమతి విజయమ్మ గారు మీ పార్టీకి గౌరవాధ్యక్షులుగా మీ పార్టీ మీరందరూ నియమించారు, ఆమె మీ పక్కన మీ చైర్ హైట్లో చైర్లో కూర్చుందని మీరు దుద్ధపడి ఆమెను గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి అన్సెరిమోనియస్లీ అవమానకరంగా ఆమెను తొలగించి హైదరాబాద్కు పంపిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూచారు. అప్పుడు మీరు బిడ్డగా మీ వ్యవహార శైలిని అందరూ కూడా బేరీజు వేసుకున్నారు సార్ రాష్ట్ర ప్రజలందరూ కూడా. అబ్బో ఇలా ఉంటారా ఆయన, కన్న తల్లిని కూడా సరిగా గౌరవించలేని వాడా మన ముఖ్యమంత్రి అని అనుకున్నారు సార్. మీకు తెలుసు మీ దృష్టికి వచ్చిందో లేదో, మీ అంతేవాసులు చెప్పారో లేదో సార్ మీ వాళ్ళకి.